నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావల నుంచి వైసీపీ అభ్యర్థికి 30,000 మెజార్టీ ఖాయం, పేర్కొన్న కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కదం తొక్కిన జనసైనికులు, జనసేన కవాతుకు ఆదరణ యువత. తెలుగుదేశం ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ ఎత్తివేయడం పట్ల ఆశ్రయం వ్యక్తం చేస్తూ తేదేపా ఆధ్వర్యంలో కావల్లో ట్రాక్టర్ ర్యాలీ. ఆదరణ పథకాన్ని ఉపయోగించుకోండి. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి వెల్లడి. ప్రత్యేక హోదా సాధన ఆధ్వర్యంలో బంద్ను విజయవంతం చేయండి. వామపక్ష నేతల పిలుపు. వివరాలు. కావల నుంచి వైసీపీ పార్టీ 30,000 మెజార్టీతో రాబో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందుతుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలిపారు. గురువారం వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉండేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ పార్టీ వారని తెలిపారు. అంతకుముందు ఆంధ్రభూమి విలేకరుల మృతికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఎందుకంటే మాది వైఎస్ఆర్ కుటుంబం. నేను కావచ్చు, విష్ణన్న కావచ్చు, వేణన్న కావచ్చు, మేమంతా అక్కడ అందరం కలిసికట్టుగా అటు 2014లో కలిసికట్టుగా పనిచేసాం, గెలిచాం. అందుకు తప్పకుండా నేను అని ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను ఈరోజు కూడా నేను అనుకోవటం విష్ణన్న కానీ వేణన్న కానీ మమ్మల్ని వదిలి వెగని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న మా కుటుంబం కాగితం అంటే మేము సర్దుబాటు చేసుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అందరిని కూర్చోబెడతాడు, కూర్చోబెట్టి మాట్లాడి అవి సర్దుబాటు చేస్తాయనే నమ్మకం. నేను మొన్నగడ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆశీర్దిస్తే అది చేసేదానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ఈరోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నాకైతే శివగాద్యం. తప్పకుండా వేణన్న గారు కూడా చెప్పున్నాను ఇంతకుముందు ఏది జగన్మోహన్ రెడ్డి. ఐ థింక్ నేను ఒక విలేకరి అడిగినప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటాం, ఎవరికి టికెట్ ఇచ్చినా మేము చేస్తాం, ఆఖరికి నీకు ఇచ్చినా కూడా చేస్తానని ఆయన ఆరోజు ప్రెస్ మీట్ ఒకటి చెప్పున్నాడు. వినుంటా అనుకుంటాం మేము. అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది మేము చేసేదానికి గడి. వేణన్న కావచ్చు, విష్ణన్న కావచ్చు, మేమంతా కూడా కలిసికట్టుగా మా నాయకులు అందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము చేస్తాం. అదేవిధంగా చెప్తాను, కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గపగపగాడిచ్చి 30,000 పైచేకు గెలిపించే బాధ్యత తప్పని అందరం కలిసి తీసుకుంటాం. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని విన్నాను. నేను కూడా విన్నాను. కాకపోతే ఏంటంటే అన్న ఒక హెల్త్ ఫ్యామిలీ ఒక బాగలేదని హైదరాబాద్ పోయాలని తెలుస్తుంది. అందుకని తొందరగా వస్తాడు, వచ్చి తప్పకుండా ఈ లోపల మా నాయకులు కూడా ఆయనతో డిస్కషన్స్లో ఉన్నారు, తప్పకుండా మాట్లాడుతూ తప్పకుండా ఇష్టం అటువంటి నిర్ణయం ఏది మా పార్టీని వీడిపోయేదానికి నిర్ణయం అయితే తీసుకోడనే నమ్మకం నాకుంది. తప్పకుండా మేమంతా కూడా సమన్వయపూర్వకంగా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. టైం ఉంది, మా పార్టీ నాయకులు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఇష్టన్న మంచి మనసుతోటి జగన్ అన్నని గెలిపించేదానికి కంకణం కట్టుకుంటారని నాకు నమ్మకం. ముందుగా ఈరోజు మిమ్మల్ని అంతా కూడా ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మనకందరికీ తెలిసిన వ్యక్తి, మీడియా వివేకవి, సిద్ధభూమి వివేకవి శ్రీనివాసరెడ్డి మరణానికి సానుభూతి ఒక్కనే లేచి మౌనం పాటించారు. కావల్లో జనసేన కవాత్ కార్యక్రమంలో యువత కథం దుక్కారు. జనసేన కావల నాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో స్థానిక బ్రిటిష్ కళాశాల నుంచి ఉదయగిరి బ్రిటిష్ సెంటర్ వరకు కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. జనసేన నాయకులు సిద్ధు, నెల్లూరు చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహేందర్తో పాటు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఉదయగిరి బ్రిటిష్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. మన నిలబడి మన బాధ్యత
జనసేన క్రమశిక్షణ అంటే ఒక జనసేన కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి. కావలి నియోజకవర్గ సమస్యల మీద ఒక కవాతు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మేము ఈ కవాతును ఏర్పాటు చేశాము. ఈ కవాతుకి రాష్ట్ర నలుమూల నుంచి వీర మహిళలు కానీ అలాగే జనసేన పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ రావడం జరిగింది. పెద్ద ఎత్తున చాలామంది అంతా ఉంటారు జనసేన పార్టీ అంటే ఒక పిల్ల సేన అని. ఇది పిల్ల సేన కాదు, సామాన్యుడు సేన. 2019లో ఒక సామాన్య వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో కావల నియోజకవర్గం నుంచి చూస్తారు. గుర్తుపెట్టుకోండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేమేదో రాజకీయాల్లో గెలవచ్చు అనుకుంటున్నారేమో, సామాన్య వ్యక్తులు కూడా రాజకీయాలు చేయొచ్చు అని చెప్పి ఈ జనసేన పార్టీలో కావల నియోజకవర్గం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రజా సమస్యల మీద జనసేన పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎవరిని ఇబ్బందులు పెట్టినా, ఎవరిని అణచివేత గురి చేసినా వెనక తగ్గము. జనసేన పార్టీని ఉవ్వెత్తిన కావల నియోజకవర్గంలో మేము భారీ మెజారిటీతో గెలిపించుకునేదానికి ఈ యొక్క ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, ఈ యొక్క జనాభాను చూస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉంది. తుమ్మలపంట మీటింగ్ చూశారు ఈరోజు, కావలి పట్టణంలో ఉంది. నెక్స్ట్ ఇంకా భారీ కార్యక్రమాలు ఏర్పాటుగా ఈరోజు కుటుంబ పాలన అటువంటి పక్కన పెట్టాలి. కొత్త వ్యక్తులు బడుగు బలహీన వర్గాల యువకులు రాజకీయాల్లో రావాలని చెప్పి ఒక కవాతు ఏర్పాటు జరుగుతుంది. జై జనసేన. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేక హోదా కూడా మెయిన్ ఆప్షన్ ఒకదే, దాని మీద కూడా మేము ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాము. తప్పకుండా మీరందరూ కూడా సహకరించినందుకు మీడియా మిత్రులు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. నిరంతర ప్రజా పోరాట యోధుడు కావిలి నియోజకవర్గ నేత సిద్ధు గారి నాయకత్వంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నిరసన కవాతు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు ఉన్నటువంటి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఇటు రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు ఎంతోమంది కావిలి నియోజకవర్గంలో కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఎంతోమంది నాయకులు కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నారే కానీ ఏ ఒక్కరు కూడా ప్రజల పక్షాన నిలబడటం లేదు. కానీ ఈరోజు మా జనసేనాని పిలుపు మేరకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గాల వారీగా ఏదైతే ప్రజల సమస్యల మీద పోరాడమన్నారో, అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క జన సైనికులందరం కలిసికట్టుగా 2019లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే ధ్యేయంగా అందరం కష్టపడుతూ ఉన్నాం. మా యొక్క జనాన్ని, మా యొక్క జన సైనికుల్ని, మా జన యొక్క జన ప్రపంచాన్ని ఈరోజు కావిలి నియోజకవర్గానికి చూపించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ బీదా బ్రదర్స్ ఉన్నారో, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఏదైతే ఇప్పటి వరకు వారి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కోసం, వారి వ్యక్తిగత స్వలాభాల కోసమే వారు మాత్రం ఈ కావిలి నియోజకవర్గంలో పనిచేస్తున్నారే కానీ ఎటువంటి అభివృద్ధి కూడా ఈరోజు వారి వల్ల కావట్లేదు. కాబట్టి కావిలి నియోజకవర్గ ప్రజలారా, కొత్త తరానికి అవకాశం ఇవ్వండి, జనసేనకు అవకాశం ఇవ్వండి, కావిలి నియోజకవర్గంలో జనసేనాన్ని గెలిపించండి. ఖచ్చితంగా మీ ప్రజల పక్షంగా నిలబడి ఖచ్చితంగా మీకోసం పోరాడడానికి జన సైనికులు అందరూ సిద్ధంగా ఉంటారు. ఒక్కసారి జనసేన పార్టీకి 2019 ఎలక్షన్లో అవకాశం ఇచ్చి ఈ కావిలి నియోజకవర్గంలో విజయ అవకాశాన్ని అందియాలని చెప్పేసి ప్రజలందరినీ వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన కవాతు చాలా విజయవంతంగా జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. కావిలి నియోజకవర్గం నుంచి సిద్ధు ఎంతో కష్టపడి జనసేన కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ఇక్కడ అబ్బాయి కష్టానికి ఫలితంగా ఈ రోజు నాకు కనిపిస్తుంది. ఇక్కడ జనాలను చూస్తుంటే నిజంగా చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. కవాతు పవన్ కళ్యాణ్ కవాతుకి ఎలా అయితే వెళ్తారో అలాగే సిద్ధు కవాతుకు కూడా అందరూ వస్తున్నందుకు మాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. భారీగా మహిళలు తలలు రావడం ఇంకొక గొప్ప విశేషం ఇక్కడ. అంతేకాకుండా యువత కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ మన నెల్లూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి అందరూ ఇక్కడికి చేరుకొని ఈ రోజున కొన్ని జిల్లాల నుంచి మహిళలు, వేరే మహిళలు అయితే స్టేట్ వైడ్లో అన్ని జిల్లాల నుంచి వేరే మహిళలు వచ్చారు. కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ తొలగించడాన్ని ఆశిస్తూ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం NTR విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లైక మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మరిసెట్టి వెంకటేశ్వరులు, పట్టణాధ్యక్షుడు అమరాయ యాదగిరి సుబ్రహ్మణ్య గుప్తా, రైతు సంఘ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. Yeah.
నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఈరోజు మన కావలపట్నంలో జెండా చెట్టు వీధి నుంచి ఇక్కడ ఈరోజు ఎన్టీఆర్ బొమ్మ దాకా అందరూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు లైఫ్ ట్యాక్స్ రద్దు చేయంగా వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి. రోజు నిత్యం వాళ్ళు చదువుకునే వాళ్ళకి నిత్యావసరానికి సంబంధించి ట్రాక్టర్లకు సంబంధించి లోన్లు కట్టుకోవటం, ఇన్సూరెన్స్ కట్టుకోవటాలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, రైతు బాగుంటే దేశం బాగుంటుందనే ఒక అభిప్రాయంతో మాన్యులు రైతు బిడ్డ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అగ్రికల్చర్ రైతులకి ఈ ట్రాక్టర్కి లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా కావల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం తరఫున ఈరోజు జెండా చెట్టు వద్ద నుండి దాదాపు వందలాది ట్రాక్టర్లతో ఈ ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతులు కానివ్వండి, మొన్న ఆటోలు కానివ్వండి, అలాగే బీసీ సంఘాలకు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కురిపించిన వరాల జల్లు తరఫున కావల నియోజకవర్గ రైతాంగం తరఫున కావల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నేను ముఖ్యమంత్రి గారికి, మస్తానరావు గారికి, రవిచంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రైతులు అయితే రాజ్యం లేదనే నినాదం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ రైతుల కోసం లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతగా థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్యక్రమంలో భాగంగా మా నియోజకవర్గానికి బీదా మస్తానరావు గారు, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారి ఆదేశాలతో 100 ట్రాక్టర్ల పైగా ర్యాలీలో పాల్గొని ఈ రోజున కార్యక్రమాన్ని కృతజ్ఞతగా సీఎం గారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఊరుల నుంచి పట్టణం నుంచి పాల్గొన్న అతిరథ మహారాజులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, నాయుడు గారు రైతుల కోసం లైఫ్ ట్యాక్స్గా రద్దు చేయడం జరిగింది. ట్రాక్టర్లకి రైతులకు ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా మేము రైతులందరి తరఫున, నేను కావలపట్నం రైత అధ్యక్షుడి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆదరణ పథకాన్ని బీసీలు ఉపయోగించుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ వ్యవస్థ కోరారు. గురువారం ఎండిఓ కార్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదరణ పథకం వివరాలను తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదరణ పథకాన్ని పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఇంకా కొంతమంది ఆన్లైన్లో చేసుకుని ఉన్నటువంటి ఈ కావల మండలంలో కొంతమంది ముందుకు వచ్చారు. సర్వేపాళ్ళం సంబంధించినటువంటి వారు, అదేవిధంగా కృష్ణమైన కమ్యూనిటీ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి అదనంగా కూడా టార్గెట్ కావాలంటే కలెక్టర్ గారి అనుమతితో మరి అందరికీ కూడా 70 మందికి అదనంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా ఆన్లైన్ నడుస్తూ సెలక్షన్ జరుగుతుంది. అది ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేసి వాటికి సంబంధించినటువంటి డీడీలు కట్టినట్టయితే ఈ టాడీ టాపర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా ఒక సైకిలు, 10,000 రూపాయలు నగదు చెల్లిస్తారు. అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా ఎక్కువ మందికి ఈ కేటాయించడం జరిగింది. వారికి అందరూ కూడా 20,000 రూపాయలతో వాళ్ళకి కావాల్సినటువంటి వరాలన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళందరూ ఈరోజు రేపు లోపల కంప్లీట్ చేసి సెలక్షన్ కంప్లీట్ చేసి డీడీలు కట్టించమని చెప్పి ఎంపీడీఓ గారిని ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం ఈరోజు ఈ కావాలి మండలకు 18,075 మంది జిల్లా టార్గెట్, 18,075 30 కోట్లు ఇచ్చారు. 30 కోట్లకు వాడు అయిపోను, మళ్ళా గతంలో 3 కోట్లు అదనంగా తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు అనుకుంటూ. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా 1 కోటి రూపాయలు అదనంగా మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 21,000 మంది ఈ పరికరాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పరికరాలను కావాలకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క గోడౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కావాలలో కూడా అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉంటుంది, గోడౌన్ పెట్టున్నాం. అక్కడికి వస్తువులు వస్తున్నాయి. ఈ వస్తువులన్నింటి కూడా ఇప్పుడు 4 విడతల ఆదరణలో మెగా గ్రౌండింగ్ మేళ మరియు ఆదరణ పరికరాల పంపిణీలో ఇస్తూ వస్తున్నాం. ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా చేర్చుకునే వాళ్ళు కూడా త్వరలో పరికరాలు అందివ్వాలి. ప్రత్యేక హోదా సాధన ఆధారంగా జరిగే బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు దామ అంకయ్య, డేగా సత్యం, పీడిఎస్ నేత భాస్కర్ కోరారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. నవ్యాంధ్ర విభజన సందర్భంగా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ అలాగే కాంగ్రెస్ రెండు కూడాను అనేక ప్రమాణాలు చేసి అదే అంశాన్ని రాజ్యసభలో టైం లేని కారణం చేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేత హామీ ఇప్పించడం జరిగింది. హామీలో ఏ ఒక్కటి అమలు కావడం లేదు. బీజేపీ నాయకులైతే మేము అన్నీ ఇచ్చామన్నారు. ప్రణాళికా సంఘం ప్రకారం ఇక్కడికి పోయి ఇక్కడి నుంచి తీసుకెళ్లే పన్నుల్లో ఉన్న రాయితీలు తప్ప ఏ ఒక్కటి ఎగస్ట్ ఇవ్వడం లేదు. ఆ ఇవ్వవలసినవి కూడా సక్రంగా ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయనతో 4 సంవత్సరాలు అండగాకి ఇప్పుడు నేను మాత్రం వీరోచితంగా పోరాటం చేస్తున్నాను చెప్పని ఒక వైపున ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా విభజన హామీలన్నింటినీ అమలు పరచుకోవాల్సిన అవసరం మనకుంది. ఆ విధంగా అమలు పరచుకోకపోతే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు 1వ తారీఖున ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ బంద్ను అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంద్ని, అట్లానే ఆందోళనని, నిరసన ప్రదర్శనని జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర విభజన కంటే ముందు పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు
విభజన హామీలో చట్టాలను చేయాలి, విభజనలో చాలా హామీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి పోరాటం చేసినటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేయడానికి కృషి చేయకపోగా ఆ చట్టాన్ని అమలు చేయడానికి తన వంతు ప్రయత్నం చేయకుండా టెక్నికల్ ప్రాబ్లంతో మిగతా రాష్ట్రాలు అంగీకరించడం లేదని, అట్లనే ప్రణాళిక సంఘం ఒప్పుకోవట్లేదని, దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ అసలు దానికి అవసరమే లేదని చెప్తూ రకరకాలుగా దాన్ని ప్రత్యేక విభజన హామీ చట్టం ఏదైతే ఉన్నాయో అమలు చేయడానికి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఆంధ్ర రాష్ట్ర పట్ల ఒక వివక్షతను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకని దీన్ని నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని, ఖచ్చితంగా ఇది ఆంధ్రాల హక్కు ప్రత్యేక హోదా అనేది, ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ప్రత్యేక హోదా వచ్చేంతవరకు కూడా ఈ సాధన సమితి నాయకత్వంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేపు జరగబోయేటటువంటి బంద్లో అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రస్తావన లేకుండా 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలు దాటేస్తూ కళ్ళు మాటలు చెబుతూ ఇది తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. కాబట్టి రేపు 1వ తేదీ జరిగే బొందుకి ప్రధానంగా విద్యార్థులు ఈ ప్రత్యేక హోదా మీద జరిగే బొందుకు పెద్ద ఎత్తున పాల్గొనాలని. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా హామీలు ఇస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలిలో అవసరాల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజలను మగా మోసం చేస్తున్నాడో వాటి గురించి వివరించేదానికి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్న పథకాలు 2.5 సంవత్సరం క్రితం ప్రకటించాడో వాటిని మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడుతూ మేము కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని 1-2 నెలలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా తెలియజేసి ఈరోజు ఇవ్వటం చూస్తుంటే ఎంత మోసం చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనేది ఒకసారి అర్థమవుతా ఉంది. అంతేకాదు ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేయాలని ఈరోజు చూస్తున్నాడో కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తాను. ఈరోజు డ్వాక్రా అక్క జగమ్మకి పసుపు కుంకుమ పేరిట 10,000 రూపాయలు వారికి ఇస్తున్నామని చెప్పి, అది జీవో అయితే అది ఆ అక్క జగమ్మకి అప్పు ఇస్తున్నామని అక్కడ జీవో పొందుపరుచున్నారు. అది కూడా ఈరోజు వారికి డైరెక్ట్గా 10,000 మొత్తం వారి అకౌంట్లో వేస్తున్నారంటే అది కూడా వేయకుండా ఈరోజు 2,500 రూపాయలు మాత్రమే వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాను. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా డ్వాక్రా అక్క జగమ్మని మోసం చేస్తున్నాడో అందరికీ ఈరోజు బాగా అర్థమవుతా ఉంది. ఆ స్కీమ్ అనేది ఒక పెద్ద స్కామ్. ఈరోజు 1,000 కోట్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక స్కామ్గా దోచుకునే విధంగా ఈరోజు హౌసింగ్ స్కీమ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేను కూడా బిల్డర్ని, నాకు తెలుసు ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత అవుతుందో, ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టచ్చో, ఆ ఖర్చు పెట్టే అమౌంట్ కూడా కట్టేదానికి ల్యాండ్కి, గార్డెన్స్కి, సీవేజ్కి, ఎలక్ట్రిసిటీకి అన్నిటికి కూడా కలిసి మహా అయితే 1,200-1,300 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో అటువంటి లిఫ్ట్ కూడా ఇవ్వని హౌసెస్కి ఈరోజు 2,200 రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్కి ఇచ్చాడంటే అది కూడా రోడ్స్ కావంట, డ్రైన్స్ కావంట, గార్డెన్స్ కావంట, అమ్యూనిటీస్ ఏమీ కాకుండా అవన్నీ మరి ఎగస్ట్రా ఇచ్చే విధంగా ఆ కాంట్రాక్టర్కి అప్పు చెప్పాడంటే ఈరోజు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ మీద 1,000 రూపాయలు పై చెవుకు ఏ విధంగా దోచుకుంటున్నారో కమిషన్ల రూపంలో ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఒక కాంట్రాక్టర్గా నాకు కూడా తెలుసు కాబట్టి ఈరోజు దీన్ని డైరెక్ట్గా తెలుగుదేశం నాయకులు చర్చకి కూడా కావచ్చు. మేము కూర్చుంటాం సెంటర్లో, ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి వస్తాం. మీకు అడిగినా ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్తో సహా మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం.
డెన్నీ సింధర్తో సమాప్తం. నమస్కారం.